సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బస్సులో ఒకరు వెళ్ళే టికెట్ డబ్బులతో రైలులో ఇద్దరు వెళ్ళొచ్చు. మన దేశంలో అంత చీప్ రైలు ప్రయాణాలు, ట్రైన్ టికెట్ అంత తక్కువ. అందుకే చాలా మంది రైళ్లలో ప్రయాణాలకే ఇష్టపడతారు. ట్రైన్ ఫెసిలిటీ ఉన్న ఎవ్వరూ దాదాపు బస్ ప్రయాణాన్ని ఎంచుకోరు కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రైన్లో ప్రయాణించాలంటే మాత్రం బాబోయ్ అంటారు. ఎందుకంటే ఆ రైలులో ప్రయాణం చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఏంటా ట్రైను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు ఎందుకంత కాస్ట్లీ? మహారాజా ఎక్స్ప్రెస్ పేరుకు తగ్గట్లుగానే దాంట్లో సౌకర్యాలు రాజభవనంలో ఉన్నట్లు ఉంటాయి. ఆ రైలులోని సౌకర్యాలు లగ్జరీ హోటల్కు ఏమాత్రం తీసిపోవు అంటే నమ్మండి. అయితే టికెట్ ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని కల్పించడం కోసం ఐఆర్సిటీసీ మహారాజా ఎక్స్ప్రెస్ను తీసుకొచ్చింది. 2010 నుంచి ఇది అందుబాటులో ఉంది. ఈ మహారాజా ట్రైన్లో మనం ఎంచుకున్న ప్యాకేజ్ టికెట్ ధరలను బట్టి కొన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. లగ్జరీ హోటల్కు ఏమాత్రం తీసిపోని విధంగా 2 మాస్టర్ బెడ్రూమ్లు, ఒక హాల్తో కూడిన ప్రెసిడెన్షియల్ సూట్తో పాటు వైఫై, లైవ్ టెలివిజన్, కాంప్లిమెంటరీ మినీ బార్, ఏసీ లాంటి సౌకర్యాలు ఈ రైలులో ఉన్నాయి. అంతేకాదు, ప్రత్యేకంగా ఒక సహాయకుడు కూడా నిత్యం మనకు అందుబాటులో ఉంటాడు. ఈ ట్రైన్ దేశంలోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలకు వెళ్తుంది. ముందుగా ఎంచుకున్న ప్యాకేజీని బట్టి మనం దాదాపు 7 రోజుల పాటు ఈ ట్రైన్లో ప్రయాణం చేయవచ్చు. ఇక ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ చూస్తే జిఎస్టీ మినహా 19 లక్షలకు పైగానే ఉంటుందట. ఈ ట్రైన్ని రైల్వే శాఖ 2010లోనే అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఈ మధ్య ఒక యూట్యూబర్ రైలుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ ట్రైన్ అందుబాటులో ఉన్న కొన్ని సౌకర్యాలకు సంబంధించిన దృశ్యాల్ని చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఇప్పటివరకు ఆ వీడియోని లక్షలాది మంది వీక్షించడంతో మహారాజా ఎక్స్ప్రెస్ ట్రైన్ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది.